మావోరీ మూలవాసులకు కెప్టెన్ కుక్ అనుచరులకు మధ్య జరిగిన మొదటి సంఘర్షణ రక్తపాతంతో ముగిసింది న్యూజిలాండ్ ఉత్తర ప్రాంతంలోని టరాంగునుయీ ఆకవా అని పిలిచే బేలో జరిగిన ఆ ఘటనలో మావోరీ తెగ నాయకుడిని హత్య చేశారు బ్రిటిష్ అన్వేషకుడి నాయకత్వంలో అత్యంత క్రూరంగా జరిగిన వలసీకరణ ప్రక్రియకు అది ప్రారంభమని మూలవాసి కార్యకర్తలు చెబుతున్నారు మా పూర్వీకులపై హింసకు పాల్పడ్డాడు హత్యాకాండ జరిపాడు అతన్ని నేనొక హంతకుడిగా సామ్రాజ్యవాద విస్తారకుడిగా చూస్తాను పదిహేడు వందల అరవై తొమ్మిదిలో కెప్టెన్ కుక్ ఈ తీరానికి రావడానికి ముందు మా ఊరి ప్రజలు స్వేచ్ఛాజీవులని స్వతంత్రంగా బతికేవారని వారి నాగరికత అభివృద్ధి చెందుతూ ఉండేదని స్థానిక నిరసనకారులు చెబుతున్నారు తమ నేలను బ్రిటిషర్లు లాక్కోవడంతో తమ గడ్డపైనే పరాయి వాళ్లుగా మారిపోయామని వారంటున్నారు న్యూజిలాండ్ మూలవాసుల్లో నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉంది అనారోగ్య సమస్యలు ఆత్మహత్యలు కూడా వాళ్లలో ఎక్కువే వాళ్లలో ఎక్కువ మంది జైళ్లలో మగ్గిపోతుండడం మరో పెద్ద సమస్య ఒకప్పటి ముఠాసభ్యుడిగా ఉన్న టుటాగారిము తన పాఠశాల చదువును మధ్యలోనే వదిలేశారు డ్రగ్స్ కేసులో జైలు పాలయ్యాడు మాకు తేలిగ్గా దొరికిన పని డ్రగ్స్ వ్యాపారం అలా డ్రగ్స్ అమ్మి డబ్బు సంపాదించుకోవడం మొదలు పెట్టాం వేరే అవకాశాలు లేని చోట మాకు డ్రగ్స్ అమ్మకమే బతుకుదిరువుగా మారింది అలా మేము ఒక విషవలయంలో ఇరుక్కుపోయాం జైలుకు వెళ్ళడం బయటకు రావడం మళ్లీ డ్రగ్స్ అమ్మడం తిరిగి జైలుకు వెళ్ళడం ఇలా మావారి ప్రజలందరిది దాదాపు నాలాంటి జీవితమే ఎందుకంటే మేమంతా అనుభవిస్తున్న బాధలు ఒకే రకమైనవి కాబట్టి కుక్ ఉపయోగించిన ద ఎండీవర్ లాంటి నమూనా పడవ తీరానికి చేరడం మావోరీలు పాలినేషన్ సముద్ర యాత్రికులు నిర్వహిస్తున్న విస్తృత వేడుకల్లో ఓ భాగం వీళ్ళు బ్రిటిషర్లు న్యూజిలాండ్ కు రావడానికి ఎంతో ముందుగా ఇక్కడ స్థిరపడ్డ స్థానికులు ఒక సముదాయంగా మేము గతంలో మా సంస్కృతిపైనే ప్రధానంగా దృష్టి పెట్టాం రెండు వైపులా ఇలాగే జరిగిందని నేను భావిస్తా కాబట్టి జరిగిన వాస్తవాలను ఒకే కోణంలో నుంచి చెప్పడానికి బదులు వాటి సంక్లిష్టతలను వివరించడం ద్వారా అందరికీ తమ తమ పాత్ర ఏంటో తెలియచేయటం మంచిది దీనిపైనే మేము ఫోకస్ చేస్తూ మరింత బాగా విస్తృతంగా ఉండేలా చేస్తున్నాం న్యూజిలాండ్లో జేమ్స్ కుక్ వారసత్వంపై తీవ్ర వాగ్వాదాలు నడుస్తున్నాయి అతను ఒక క్రూరుడా లేక జాతి నిర్మాణం కోసం పాటుపడిన చైతన్యవంతుడా రెండు వందల యాభై ఏళ్ళ తర్వాత కూడా ఇప్పటికీ ఈ ప్రశ్న భిన్న వాదనలకు వివాదాలకు కేంద్రంగానే ఉంది